नमस्ते सोदरा सोदरा ఆ మల్లన్న చెప్పు అవును అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అనే పాత్రనే మేము ప్రశ్నించడం ప్రజల తరఫున ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఎవరైతే చావు బతుకులాల మంది ఉన్నారో ఎవరికైతే ప్రభుత్వ సహాయం అందలేదో వీలైనంత మేరకు మేము వ్యక్తిగతంగా సహాయం అందించడం కానీ వ్యక్తులుగా సహాయం అనేది కొంత పరిమితంగానే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో సహకారం అందించగలిగిన అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్ని రకాల అవకాశాలు ప్రభుత్వానికి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎంతో చేయొచ్చు పేదోళ్లకు కేంద్రంలో 30 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు చేతిలో పెట్టుకున్న ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసం ఉదారంగా ముందుకొచ్చి వాళ్ళకు విరివిగా సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు అందించని వైఫల్యాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించే విధంగా ఒత్తిడి తీసుకొస్తుంది మల్లన్న డెఫినెట్గా విచారణ ఎందుకు అడిగాం తప్పకుండా అడుగుతాం ఇప్పుడు వివరాలను ప్రజలకు వివరించినాము ఇప్పుడు అన్ని లాక్డౌన్ నేపథ్యం నడుస్తున్నది ఇప్పుడు ఏ విచారణ సంస్థలు కూడా పనిచేస్తావు పార్లమెంటు కూడా పనిచేస్తలేదు ఖచ్చితంగా వీటికి సంబంధించి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఏ అర్హతల ప్రాతిపదికన రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థతోని ఐఐసిటీ ఒప్పందం చేసుకుందో పార్లమెంటులోనే ప్రశ్నిస్తా నిలదీస్తా థ్యాంక్ యూ ఇక్కడ ఎవరు అడిగారు